వెల్కమ్ టు అవర్ ఛానల్ దై గ్లో గర్ల్. ఫేస్ ప్యాక్ కోసం ఫస్ట్ ముల్తాన్ మిట్టి తీసుకోవాలి. నేను యూజ్ చేసేది అయితే బంజారాస్ నుంచి ముల్తాని మిట్టి ఫేస్ ప్యాక్. ఇంకా ఇది ప్యాకేజింగ్ వచ్చి 100 grams 50 rupees. ఇది 20 grams 20 grams సెపరేట్గా 5 packagings ఉంటాయండి ఇన్సైడ్. సో నెక్స్ట్ ముల్తాని మిట్టి వల్ల యూజెస్ ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ సెక్రేషన్ అనేది అబ్జర్వ్ చేసేసుకుని మీ స్కిన్ మీద ఉన్న యాక్నీ పింపుల్స్ రెడ్యూస్ చేస్తుంది, గ్లోయింగ్ ఇస్తుంది. ఇంకా మీ స్కిన్ మీద ఉన్న ఎప్పటి నుంచి ఉండిపోయిన డార్క్ స్పాట్స్ కానీ యాక్నీ స్కార్స్ కానీ ఉంటే కనుక వాటిని కూడా కంప్లీట్గా రెడ్యూస్ చేస్తుంది. సో ఫేస్ ప్యాక్ ఫస్ట్ ఫేస్ మాస్క్ వచ్చి పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇంకా యాక్నీ స్కార్స్ కోసం యూజ్ చేస్తామండి. దీనికోసం మనం మింట్ లీవ్స్ తీసుకోవాలి, ఇంకా కర్డ్ తీసుకోవాలి. మింట్ లీవ్స్ని బ్లెండ్ చేసుకోండి లేకపోతే క్రష్ చేసి పక్కన పెట్టుకోండి. క్రష్ పెట్టుకున్న మింట్ లీవ్స్లో 1 tablespoon ముల్తాని మిట్టి అండ్ 1 tablespoon కర్డ్ యాడ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీ సరిపోలేదంటే ఇంకా ముల్తాని మిట్టి యాడ్ చేసుకోండి. దీని అప్లికేషన్ వచ్చి దీన్ని మీరు క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ మీద అప్లై చేసుకోవాలండి. అంటే ఫేస్ వాష్ చేసుకున్న క్లీన్గా ఉన్న స్కిన్ మీద మాత్రమే అప్లై చేసుకోవాలి, అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది. లేదంటే మీకు అసలు వర్కౌట్ అవ్వదు. ఇంకా మీరు ఇంప్యూరిటీస్ డర్ట్ ఉన్న స్కిన్ మీద అప్లై చేస్తే కనుక ఇది ఇంకా వేస్ట్ అండి ఫేస్ మాస్క్. సో మీరు క్లీన్ స్కిన్ మీద అప్లై చేసుకోండి. ఇంకా మీరు ఇది అప్లై చేసుకున్న 15 to 20 minutes మాత్రమే ఉండాలి. దానికన్నా ఎక్కువ టైం ఉంటే కనుక మన స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్తో పాటు న్యాచురల్ ఆయిల్స్ కూడా ఇది సెక్రీషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మన స్కిన్ అనేది డ్రైగా అయిపోతుంది, ఇంకా గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది అంతగా రాదు. సో 15 minutes మాత్రమే ఉంచుకోండి, తర్వాత వాష్ చేసుకోండి. వీక్లీ 2x or 3x యూస్ చేయొచ్చు. ఆయిల్ స్కిన్ అయితే కనుక 3x యూస్ చేయండి, నార్మల్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు 2x మాత్రమే యూస్ చేయండి. మీ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, యాక్నీ స్కార్స్ అన్నీ గ్రాడ్యువల్గా రిడ్యూస్ అయిపోతాయి. మీకు 1 month రిజల్ట్ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. ఫేస్ మాస్క్ ఫర్ గ్లోయింగ్ అండ్ బ్రైట్నింగ్ స్కిన్. దీనికోసం రోజ్ వాటర్ తీసుకోవాలి, లెమన్ తీసుకోవాలి, ఇంకా ముల్తాని మిట్టి. లెమన్ సెన్సిటివ్ వాళ్ళు లెమన్ అవాయిడ్ చేసేయండి, లేదంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి. సో దీనికోసం మనం ముల్తాని మిట్టి 1 tablespoon యాడ్ చేసుకోవాలి అండ్ 1 tablespoon ఆఫ్ రోజ్ వాటర్. రోజ్ వాటర్ మన స్కిన్ ఒక pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది, ప్లస్ గ్లోయింగ్ కూడా యాడ్ చేస్తుంది. సో మనం రోజ్ వాటర్ 1 tablespoon యాడ్ చేసుకోవాలి. ఏవై రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వీడియో చేశానండి, మీరు చూడలేదంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా మీరు మ్యాక్సిమం అదే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనం ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్ కానీ ఫ్రేగ్రెన్స్ కానీ ఏమీ యాడ్ చేయడం కాబట్టి న్యాచురల్గా ఉంటుంది. సో నెక్స్ట్ లెమన్ అవాయిడ్ చేసే అవాయిడ్ చేసేయండి, ఐ మీన్ లెమన్ సెన్సిటివ్ వాళ్ళు మాత్రమే, లేదంటే లెమన్ కంపల్సరీ యాడ్ చేసుకోండి. లెమన్లో మనకి న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయండి, దీనివల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ కానీ డల్నెస్ కానీ రిమూవ్ చేస్తుంది. సో మీ స్కిన్కి ఒక బ్రైట్నింగ్ అండ్ గ్లోయింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంకా మీ స్కిన్ మీద మైల్డ్ యాక్నీ కానీ పింపుల్స్ కానీ ఉంటే కనుక మీకు వెంటనే రిమూవ్ అయిపోతుంది, మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ వస్తుంది. ఇంకా మన ఫేస్ మాస్క్ని క్లీన్ స్కిన్ మీద ఒక థిక్ లేయర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీకు టీ జోన్ ఏరియాలో ఇలా డ్రై అయిపోతుందండి, కంప్లీట్గా వైట్ ప్యాచెస్ వచ్చేస్తాయి. అంటే ఫోర్ హెడ్ ఇంకా నోస్ ఏరియాలో, మీ చీక్స్ ఇంకా చిన్ ఏరియాలో మీకు ఇలా డ్రై అవుతుందన్నమాట, మీకు వైట్గా రాదు. అలా అని చెప్పి మీరు వైట్గా వచ్చే వరకు కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉంచుకోకూడదు, ఒక 15 to 20 minutes మాత్రమే వెయిట్ చేసి వాష్ చేసుకోండి. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. ఫేస్ మాస్క్ని కూడా మనం వీక్లీ 2x or 3x యూస్ చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు 3x, ఇంకా నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు 2x యూస్ చేయాలి. దీనివల్ల మనకి బ్రైట్నింగ్ అండ్ వైట్నింగ్ స్కిన్ వస్తుంది, ప్లస్ యాక్నీ కూడా రిడ్యూస్ అవుతాయి. ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ వీడియోస్ లైక్ దిస్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.